హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిల్లు. నా పేరు మాధురి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇది కృష్ణాష్టమి రోజు షూట్ చేసిన వీడియో. ఆ రోజు వ్లాగ్ ఈరోజు షేర్ చేస్తున్నాను. ఆ రోజు పిల్లలకి స్కూల్ లేదన్నమాట, హాలిడే ఇచ్చారు. ఇంకా నేను పొద్దున్నే స్కూల్ లేదు కదా అని కొద్దిగా లేట్గా లేసాను అనమాట. 6:15, 6:30 అట్లా అయ్యింది. ఇంకా లేట్గా లేసాను. ఇంకా పూజ చేసుకోవాలి, సోమవారం కదా పెద్ద పూజ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే బయట కసువు చిమ్మేసుకొని నీళ్ళు చల్లి మళ్ళీ ఇంకా నీళ్ళన్నీ చిమ్మేసుకొని ముక్క అయితే పెట్టుకుంటున్నాను. మాకు బయట చాలా ప్లేస్ ఉంటుంది, ఇంకా అంత నీళ్ళు చల్లి కొట్టాలంటే చాలా టైం పడుతుంది అనమాట. ఊరికే కసువు ఒకటి చిమ్మేసి వాకిలి మీద ఒక్కటి నీళ్ళు చల్లుకొని ముగ్గు పెట్టేసుకుంటాను. అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వను, న్యాచురల్గానే పెట్టేస్తాను. చూడండి వీడియోని స్కిప్ చేయకుండా. మా ఆయన ఫోటోగ్రాఫర్. ఇది శ్రావణ మాసం కదా, పెళ్ళిళ్ళ సీజన్. రోజు ప్రోగ్రామ్కి వెళ్తారు ఉదయం లేసి. ఈరోజు అయితే ఇంకా వెళ్ళలేదని, ఏం లేదా ప్రోగ్రామ్ అని అడుగుతుంటే ఏం లేదన్నారు. ఉంటే మాత్రం పొద్దున్నే చాలా హడావిడిగా ఉంటుంది, 4:30, 4 అట్లా లేసి రెడీ అయ్యి బయలుదేరతారనమాట ప్రోగ్రామ్కి. సిలబస్ ఏమన్నా ఉంటే చదువుకోవచ్చు చెప్పాలి. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, ఈరోజు హాలిడే కదా, ఇంకా ఊరికే కూర్చున్నాడు చదువుకోవచ్చు కదా అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే నేను కూడా ఇంకా ఎగ్జామ్స్ కదా నాన్న, సిలబస్కి ఏమన్నా ఉంటే చదువుకో అని చెప్తూ ఉన్నాను. ఫస్ట్ ప్రిమేట్స్, తర్వాత ఏబ్లైక్ అనిమల్స్, తర్వాత హోమ ఎబ్లిస్, తర్వాత హోమ ఎరెక్టస్, తర్వాత నాండర్తల్, తర్వాత హోమో సేపియన్స్. నాకేం తెలుసు నాయన, తెలుగు మీడియం చదువుతున్నాను. మాకు 4 వచ్చినాయి. ఏంటి వచ్చినాయి 4? అది హోమో ఎబిలిస్, హోమో ఎరెక్టస్, నియాండర్తల్స్, హోమో నియాండర్తల్స్, అది హోమో సేపియన్స్. నాకు చాలా అంట స్పీసీస్. సరే చదువుకో. ఆడున్నాడు నాకే కనిపించడం లేదు మామ. కొంచెం జూమ్ చదువుకుంటూ మధ్యలో బయటికి లేసొచ్చి చిన్ను ఆకాశంలో చూసి చందమామ ఉన్నాడమ్మా, అంత ఆకాశం అంతా ఎంత వెరైటీగా ఉంది కదా, అంత దూది దూదిగా పెట్టినట్టుగా అట్లా ఉంది చూద్దూరా అంటే నేను బయటకు వచ్చి చూసి మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఆ మేఘాలల్లో చందమామ ఎంత అందంగా ఉన్నాడు కదా, ఆకాశం కూడా చాలా చూడడానికి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపించింది ఆకాశం నుంచి చూసి? కామెంట్ చేయండి. చందమామ కనిపించాడా మీకు? కామెంట్ చేయండి కనిపించింటే. ఇంకా ఇలానే చూస్తూ ఉంటే పని కాదు నాన్న, ఇంకా మీరు వెళ్ళి చదువుకుంది రండి, నేను పని చేసుకుంటాను అని ఇంకా నేను కసువు చిమ్మేసుకొని బండలైతే తుడిచేసుకుంటున్నాను. పూజ చేసుకోవాలి కదా ఈరోజు సోమవారం. పదికి 9:30 అట్లా ఫోన్ చేస్తే నీ బండి ఆడ షోరూమ్కి ఇచ్చుద్దాం. అది బుక్ తీసుకో, 8 కిలోమీటర్ దానికి వెళ్ళి నీకు ఒక రాళ్ళు కూడా తెలుసుకోవా. ఎందుకు అట్లా మొబ్బు ఉండవో నాకు తెలియదు, కానీ నువ్వు చదువుకొని కూర్చుంటే ముఖం మీద నీళ్ళు చదువుకొని తీసుకొని కూర్చో. నేను ఏం చెప్పినా హాయిగా ఉన్నా లేనట్టు ఏ రోజు పని అలౌ చేసుకో అని చెప్పినానా? నీ మంచికే కదా, నీ మంచికే కదా.
ఈరోజు ఫ్రీ ఎంజాయ్ చేస్తుంటే నేను అంతా కంప్లీట్ చేసుకుంది ఏం చెప్పాకలేదు అవుతుంది. మనోడు ఒక పేపర్లోనే ఎగ్జామ్ పైన చదువుతారు. మీరు నిన్న అమ్మా ఇందాక ఇక్కడ ఎగ్జామ్కి చదువుకో, టైం పాస్ చదువు. ఆక్సిజన్ పిల్లలకి స్కూల్ సెలవు కదా, ఇంటి దగ్గరే ఉన్నారు. మంచిగా తలస్నానం చేపిద్దామని రాత్రి కుంకుడుగాయలు పగలగొట్టి పిల్లలే పగలగొట్టారు. ఇంకా వేడి నీళ్ళు వేసి నానబెట్టి పెట్టినా, ఇంకా పొద్దున్నే వాటిని పిసికి బాగా టీ దాంతో ఓడగొట్టి పెట్టినా అనమాట రసం అంతా. ఎప్పుడు షాంపూ ఎందుకు వాడడం అని అప్పుడప్పుడు అట్లా కుంకుడుగాయలతో చేపిస్తూ ఉంటాను, తెచ్చిపెట్టుకుంటాను అనమాట. నెల సరుకులప్పుడు ఒక హాఫ్ కిలో అట్లా తెచ్చిపెట్టుకుంటాను. చిన్నప్పుడు మేము కూడా కుంకుడుగాయలతో స్నానం చేసేవాళ్ళము. ఆ కుంకుడుగాయలను పగలగొట్టుకొని పొయ్యి కట్టెలు పొయ్యి ఉండేదన్నమాట, పక్కన పొంత ఉండేది. ఆ పొంతలో నీళ్ళు తీసుకొని, ఎప్పుడు పొంతలో నీళ్ళు వేడిగా ఉంటాయన్నమాట, ఒక పక్క వంట చేస్తుంటే పొంతలో నీళ్ళు కావుతూనే ఉంటాయి. మేము తోడుకొని పోసుకుంటూనే ఉంటాం, మళ్ళీ పోస్తుంటాం, మళ్ళీ కావుతూనే ఉంటాయి. ఇంకా కుంకుడుగాయలు పగలగొట్టుకొని ఆ పొంతలో నీళ్ళు తీసుకొని నానపెట్టేసుకొని ఒక గంట సేపు ఉన్నాక ఇంకా మా అవ్వ కానీ మా అమ్మ కానీ పోసేవాళ్ళు అనమాట. ఇంకా కొంచెం పెరిగే కొద్దీ అమ్మ స్నానం చేయడం మానేసింది, మేమే చేసేవాళ్ళము. ఇంకా నేను ఎప్పుడు షాంపూతో స్నానం చేయడం మొదలుపెట్టాను, నాకైతే వైట్ హెయిర్ రావడం స్టార్ట్ అయిపోయింది. నాకు ఎయిత్లోనే వైట్ హెయిర్ అట్లా అక్కడెక్కడ ఉండింది అనమాట, ఇప్పుడైతే చాలా ఉన్నాయి. ఇంకా హెన్నా పెట్టుకుంటూ ఉంటాను. ఈ కెమికల్ షాంపూ వల్ల, విటమిన్స్ లోపం వల్ల కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఇంకా ఫుడ్ మనం సరిగ్గా తీసుకోం కదా, అంటే అన్నీ అమ్మ వాళ్ళు పెట్టినా కానీ మనము అది వద్దు ఇది వద్దు అని తింటుంటాం కాబట్టి ఇంకా విటమిన్ వల్ల కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. అందుకే అన్ని కూరగాయలు తినాలా, ఆకుకూరలు తినాలి, వాటర్ బాగా తీసుకోవాలా, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలా. అందుకే మన పిల్లలకి ఇప్పుడు మనం బాగా వెజిటేబుల్ ఫ్రూట్స్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ పెట్టాలి. మనం ఎంత మంచి ఫుడ్ అలవాటు చేయాలని వీళ్ళు ఎందుకు అలవాటు త్వరగా కారనమాట. ఇష్టం ఉంటే తింటారు, ఇష్టం లేకపోతే అస్సలు తినరు. ఒక్కొక్కసారి బయట ఫుడ్ ఎలా ఉన్నా కానీ వాళ్ళకి బాగా ఇష్టం అనమాట, పానీపూరీలు, గోబీలు, న్యూడిల్స్లు ఇలాంటివి. మా ఇంట్లో మాత్రం తక్కువే లేండి, ఎక్కువ అంతగా బయట నుంచి తెచ్చి పెట్టడము చాలా తక్కువ ఇంట్లోనే. ఇంకేమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తాను పిల్లలకి. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఇట్లా కుంకుడుగాయలతో స్నానం చేపిస్తా. ఇంకెప్పుడైనా టైం లేదు అన్నప్పుడు మాత్రం షాంపూతోనే చేపిస్తాను, ఇంకా తప్పదు కదా. టైం లేనప్పుడు, ఓపిక ఉన్నప్పుడు మాత్రం చేపిస్తాను. టైం ఉండి పిల్లలు ఇంటి దగ్గర ఉండి నాకు ఓపిక ఉంటే కుంకుడుగాయలతో కంపల్సరీ తలస్నానం అయితే చేపిస్తాను. ఇంకా నేను స్నానం చేసి వచ్చాక పిల్లలకి ఉప్మా టిఫిన్కి చేసా, సేమియా పాయసం అడిగాడు చిన్ను ఇంట్లో ఉన్నాడని. సేమియా పాయసం చేసా, ఇంకా దేవుడికి నైవేద్యం మాత్రం కేసరిలాగా చేశానమాట. సేమియా పాయసంకి పాలు, నిన్నటి పాలేసా కాబట్టి ఇంకా దేవుడికి పెట్టకూడదు, అందుకే మళ్ళీ ఇంకా కేసరి చేశానమాట. వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు నచ్చుతుంది. అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, న్యాచురల్గానే పెట్టేశాను. కొట్టినట్టుంది దాన్ని.
పిల్లలు చదువుకోవడం అయిపోయిన తర్వాత బ్రష్ చేసుకొని వచ్చారు. ఇంకా నేను ఉప్మా పెట్టించాను, తింటా ఉన్నారు. నేను ఇంకా దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మా చిన్నుకి ఫస్ట్ పాయసమే కావాలంటే ఇంకా పాయసం అవ్వలేదు, ఫస్ట్ ఉప్మా తిన్న తర్వాత పాయసం పెట్టిస్తాలే నాన్న అని చెప్పిన. మామూలుగా అయితే ఉప్మా తిన్నాడు చిన్ను, ఇంకా ఆ రోజు పాయసం చేసినా కాబట్టి తిన్నాడనమాట. ఉప్మా తినడం అయిపోయిన వెంటనే ఇంకా పాయసం కావాలని ఇద్దరు వచ్చినారు, అసలు ఆగలేకున్నారు. మొన్న చిన్ను బర్త్డే రోజు చేద్దామంటే ఇంకా చూసుకోలేదన్నమాట, చక్కెర కూడా లేదు అని. ఇంకా ఆ రోజు చేయలేదు కాబట్టి ఇంకా ఈరోజు చేసినాను. చిన్ను ఇంట్లో ఉంటే ఏదో ఒక తింగర పని చేస్తూ నన్ను అరిపిస్తూనే ఉంటాడనమాట. వీళ్ళు స్కూల్కి వెళ్తేనే పని తొందరగా అవుతుంది, ఇంట్లో ఉంటే అస్సలు పని అవ్వదు. పిల్లలకి పాయసం పెట్టించిన తింటా ఉన్నారు. ఇంకా నేనైతే దేవుడు సామాన్లన్నీ బయట, దేవుని పటాలు ఆ జుమ్మలమ్మ కుండ అన్నీ బయట పెట్టేసి ఫస్ట్ దేవుని గుడి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి పటాలు జుమ్మలమ్మ కుండ కూడా అంతా కడిగేసుకొని బొట్లు పెట్టేసుకొని పూలు పెట్టేసి కంకణం కట్టేసుకొని పెట్టేసుకున్నాను. వారానికి ఒకసారైనా ఖచ్చితంగా పటాలు జమ్ములమ్మ కుండ కడిగేసుకుంటానమాట, పెద్ద పూజ చేసుకుంటాను. ఈరోజు నాకు పూజ చేయాలనే ఇంట్రెస్టే లేదు, ఎందుకంటే ఒక 2 మంత్స్ బ్యాక్ మా ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉండింది అనమాట, ఒక 3 మంత్స్ ఉండింది. అది చిన్న ఉన్నప్పుడే గేట్లోంచి దూరి లోప మెట్లెక్కి పైకి వచ్చేదనమాట వీధి కుక్క పిల్ల. మా మధ్య ఇంట్లో మా ఇంట్లో ఉండేది ఆంటీ కింద పాలు పోసేది, మధ్య ఇంటి ఆంటీ బాగా అక్కడ ఉండి మళ్ళా అక్కడ పాలు తాగేసి పైన వచ్చి పడుకునేది. అట్లనే ఇంకా మధ్యాహ్నం అంతా ఇంట్లోనే మా ఇంట్లోనే బెడ్రూమ్లో పడుకునేది అనమాట. నేను లేని టైంలో పిల్లలు బెడ్రూమ్లో పండేసుకునే వాళ్ళు దాన్ని. సమ్మర్ హాలిడేస్లో బాగా ఆడుకున్నారు దాంతో. తర్వాత ఇంకా అంతా గలీజ్ చేస్తుందని కిందికి పంపించేస్తున్నాము. కిందికి పంపించిన కొన్ని రోజులు బాగాలేకుంటుండే, మళ్ళీ ఇంకా దానికి హాస్పిటల్కి చూపించి అట్లా మళ్ళీ బాగా అయింది. మళ్ళీ 1 వీక్ నుంచి దానికి హెల్త్ బాగలేదు, వెనకల కాళ్ళు ఏదో వణికిస్తా అట్లా ఉంది, దానికి నొప్పిగా ఉన్నట్టుంది. హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా అది పట్టుకుంటే అరుస్తూ ఉందన్నమాట, అందుకే మధ్యంటి అంకుల్ వీడియో తీసుకుపోయి అక్కడ హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు అక్కడ సిరప్ ఇంజెక్షన్ అవి ఇచ్చారనమాట. మా మధ్య ఇంట్లో ఉన్న అమ్మాయి దానికి ఇంజెక్షన్స్ సిరప్ పాలల్లో వేసి అట్లా వేస్తూనే ఉంది, కానీ ఎందుకో తగ్గలేదు. పాపం రాత్రి పగలు అనకుండా దానికి నొప్పిగా ఉంది, అరుస్తూనే ఉండిందన్నమాట. మాకైతే ఎంత బాధగా అనిపిస్తుందంటే అంత బాధగా అనిపిస్తుంది. ఇప్పటికీ ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చే రోజుకి అప్పుడు కృష్ణాష్టమి రోజుకి బాగుండింది, అంటే అప్పటికి పెయిన్గా ఉండింది పాపం దానికి. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా, ఈ రోజుకి లేదు పాపం. దాని పేరు జూలి అనమాట, మేము ముందుగా జూలి అని పెట్టుకున్నాము. చనిపోయింది చాలా, అసలు నాకైతే కళ్ళకు కూడా వచ్చింది జూలి. దానికి అంతా నయం అయిపోయి బాగయ్యి పైకి మెట్లు ఎక్కుకుంటా పైకి మా దగ్గరకు వచ్చినట్టుగా కళ్ళొచ్చింది. అది నిజమైంటే బాగుండేది, గుర్తుకు తెచ్చుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. దేవుడు ఎందుకు ఏదన్నా 1-2 రోజుల్లో పాపం బాధ పెట్టాలి? పాపం అదైతే 7-8 రోజులు బాధపడింది, చాలా బాధ అనిపించింది అనమాట. చనిపోయే ముందు రోజు అసలు ఇంకా ఆంటీ వాళ్ళు పాలు పెడితే కూడా పాలు అస్సలు తాగలేదు. పిల్లలైతే ప్రతిరోజు ఇంకా జూలిని గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నారు పాపం. నేను పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే అమ్ములకి స్నానం చేపించున్నాను, తర్వాత చిన్నుకి స్నానం చేపించాను. వీడియో తీస్తా నాన్న అని చెప్తే అమ్మ ఏమొద్దు తీయొద్దు అని చెప్పినాడు, ఏం కాదులే నాన్న అని వీడియో తీసాను అనమాట.
ఫస్ట్ టైం రుద్దినప్పుడు కుంకుడుగాయల నీళ్ళతో సరిగ్గా రాలేదు. తర్వాత సెకండ్ టైం బాగా నురుగొస్తుంది. షాంపూతో మనం స్నానం చేసేటప్పుడు ఎలా నురుగొస్తుందో కుంకుడుగాయలతో కూడా అలాగనే నురుగొస్తుంది. కాకపోతే కొంచెం పొట్టు పొట్టు ఉంటుంది అన్నమాట. అది ఆరిన తర్వాత ఎదిలించుకుంటే పోతుంది. వీడియోని కంటిన్యూ చేస్తున్నారా? కంటిన్యూ చేయండి. సాయంకాలం మేము గుడికి వెళ్ళాము, కృష్ణుడికి అభిషేకం అవన్నీ చాలా బాగా జరిగాయి. మిస్ అవ్వకూడదు అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి, ఓకేనా? చిన్ను నీకు పడతాయి ఉండు, వస్తానా నేను. కొట్లాడుకోండి, ఇంటి కాడ ఉంటే ఇదే పని మీది పంచాయతీ. ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు ఇంత, ఇంకా అమ్ములు చిన్న ఇద్దరు కొట్లాడుకుంటూనే ఉంటారనమాట. ఇంకా నేను ఈడ వంటకైతే చేస్తున్నాను. మధ్యాహ్నంకి అన్నంకి పప్పుకి పొయ్యి మీద పెట్టేసి ఇంకా చారు కూడా చేస్తున్నాను. అన్నం పప్పు ఒకటే చేద్దాం అనుకున్నా, అమ్ములు చారు చేయమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా చారు అన్నం తినేది అంటే ఇంకా చారు చేస్తున్నాను. స్కూల్కి చారు పెట్టేయాలంటే ఏ బాక్స్లో పెట్టించినా కానీ క్యారియర్ బ్యాగ్లో మొత్తం కారిపోతుంది అనమాట. నేను ఇక్కడ బాక్స్ నిన్న పెట్టి పంపిస్తే స్కూల్కి వెళ్ళిన తర్వాత సగం బ్యాగ్లోనే కారిపోయి ఉంటుంది, సగం మాత్రమే ఉంటుంది బాక్స్లో. అందుకే స్కూల్కి చారు అయితే ఎప్పుడు పంపించను, ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే చేస్తాను చారు. అప్పుడేనా? అది ఉడకాలనా వద్దా? ఇంత తొందర అయితే ఎట్లా? ఇప్పుడే పాప పెట్టినది పొయ్యి మీద, మళ్ళీ ఉడికితే నీకు అర్థమవుతుంది టేస్ట్. ఉడకందేనా? ఇంకా నంచుకోవడానికి ఏమన్నా చెయ్యమ్మ అంటే ఇంట్లో క్యాలీఫ్లవర్ ఉండిందనమాట. ఇంకా క్యాలీఫ్లవర్ పకోడీలాగా చేద్దామని ఇంకా క్యాలీఫ్లవర్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. అన్నం ఉడికింటే ఇంకా గంజి ఉంచి మగ్గించుకుంటున్నాను. పప్పు కూడా విజిల్స్ 2-3 విజిల్స్ వస్తే తీసేసి ఇంకా పప్పు ఎనిపేసి తర్వాత పెట్టేసుకుంటున్నాను. పప్పుకి వేసిన తర్వాతనే ఇంకా చారుకు కూడా వేసేసుకున్నాను. సపరేట్గా ఏం వేయలేదు చారుకి తర్వాత, అదే కొద్దిగా వేసేసాను. ఇంకా పకోడీకి కూడా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకున్నాను. నేను పిండి కలిపే అదే పకోడీకి కలిపేసుకునే లోపల ఆయిల్ హీట్ ఎక్కుతుందని బాండీలో నూనె వేసి పెట్టేసుకున్నాను. క్యాలీఫ్లవర్ పకోడీని నేను ఎట్లా చేస్తాను అంటే ఫస్ట్ క్యాలీఫ్లవర్ కట్ చేసుకున్నది వేడి నీళ్ళల్లో వేసి ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు ఉంచుకుంటాను. తర్వాత తీసి సపరేట్గా వేరే గిన్నెలో వేసేసి కొంచెం కార్న్ఫ్లవరు, కొంచెం బియ్యం పిండి, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఇంకా వెంటనే కాగిన నూనెలో వేసి వేపుకోవడమే. బాగా క్రిస్పీగా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట పప్పన్నంలోకి నంచుకోవడానికి. సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి క్యాలీఫ్లవర్ పకోడీ. ఇవి కాలడానికి ఎక్కువ టైమే తీసుకుంటుంది, ఎందుకంటే బాగా క్రిస్పీగా రావాలి కదా. అందుకే మా ఆయన ఫోన్ చేసి నాది రావడం లేట్ అవుతుంది, మీరు తినేసేయండి అంటే ఇంకా ముగ్గురం కూర్చొని తింటున్నాం ఇక్కడ. మా వారు 3:30 వచ్చారు. తిన్న తర్వాత ఇంకా మళ్ళీ స్కూటీ పొద్దున సర్వీసింగ్కి ఇచ్చిన్నాడనమాట ఈయన. మళ్ళీ ఇంకా తను తిన్న తర్వాత షోరూమ్కి వెళ్ళి స్కూటీ తెచ్చుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత గిన్నెలు అవన్నీ కడిగేసుకొని సాయంకాలం కాల్మొహం కడిగేసుకొని గుడికి వెళ్ళినాము. గుళ్ళో కృష్ణుడికి అభిషేకం, భజన అవన్నీ చేశారు. చాలా బాగుండింది ప్రశాంతంగా గుళ్ళో ఆ రోజు. వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందనమాట. నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ దాకా చూసి
దేవుడికి అభిషేకం చేసేటప్పుడు చదవమని మాకు ఒక పేపర్ ఇచ్చారనమాట. అది చదువుతుంటే అక్కడ అభిషేకం చేశారు. తర్వాత ఒక స్వామి ఉపన్యాసం కూడా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. వీడియో లెంత్ అవుతుందని నేను వీడియో పెట్టలేదు, వీడియో పెట్టమంటే పెడతాను. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామీజీ ఉపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కృష్ణుడికి అలంకరించారు, అలంకరించి హారతి ఇచ్చారనమాట. అందరు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. సాయంకాలం 6కి గుడికి వెళ్ళినామన్నమాట. అప్పుడు కొద్ది జనమే ఉండినారు. తర్వాత చాలామంది వచ్చారనమాట. చాలా బాగా జరిగింది. కృష్ణుడికి అభిషేకం కానీ భజన కానీ ఆ ఉపన్యాసం చాలా బాగా చెప్పారు స్వామీజీ. తర్వాత ఇంకా ప్రసాదం అయితే పెట్టినారు, కేసరి అట్లనే ఇంకా చిత్రాన్నం లాంటిది అట్లా పెట్టినారు. 8:30కి అంతా అయిపోయింది. ఇంకా తిరిగి మేము ప్రసాదం తిని ఇంటికి వెళ్ళిపోయాము. ఇదేనండి కృష్ణాష్టమి రోజుటి బ్లాగ్. నచ్చిందా మీకు? నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక బ్లాగ్తో కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.